రాష్ట్రంలో ఉన్న వైసీపీ అరాచక పాలనను గద్దెదించేందుకు తాము సిద్దమయ్యామని పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. అలాగే ఎన్నికల్లో ప్రభుత్వం వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు పొత్తు పెట్టుకున్నట్లు మరోసారి చెప్పుకొచ్చారు. అలాగే తాము అసెంబ్లీతో పాటు 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్నట్లుగా తెలిపారు. మిగిలిన 57 చోట్ల గెలుపు గుర్రాలను వెతుకుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక అలాగే బీజేపీతో పొత్తు ఉండడంతో వారు ఆశిస్తున్న నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణలో పోటీని దృష్టిలో పెట్టుకుని ఎవరిని ఫైనల్ చేయాలో డిసైడ్ అవుతామని ప్రకటించారు. కీలకంగా ఓట్లు చీలకుండా 98% స్ట్రైకింగ్ రేట్ ఉండేలాగా ఎక్కువ స్థానాలు తీసేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసే కంటే కూడా తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగా ఈరోజు నేను చూస్తుంది కూడా రాష్ట్రాన్ని ముందు ఒక గాడిలో పెట్టడం, పార్టీ ప్రయోజనాలను దాటి వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2014 నుంచి మనం నలుగుతూ ఉన్నాం. 2019కి అరాచక పాలన వల్ల ఇంకా నలిగిపోతూ ఉన్నాం. ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా చాలా బాధ్యతతోటి అన్ని ఆలోచించి చాలామంది పెద్దలు 45 స్థానాలు కావాలి, 70 స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ, 2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉండుంటే ఈరోజు ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. అది కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక 40 స్థానాలు